సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మహర్షి సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. అందుకే చిత్ర బృందం మహర్షి విజయోత్సవ వేడుకను నిన్న విజయవాడలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. కాగా ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, రాఘవేంద్రరావు మామయ్య గారికి థ్యాంక్స్. రాజకుమారుడు చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ లాగా చూసుకున్నారు నన్ను. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన దత్ గారు నా 25వ సినిమా ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వైజయంతి బ్యానర్తో కలిసి దిల్లాజు గారి బ్యానర్, పీవీపీ గారి బ్యానర్ కలిసి నా 25వ సినిమా ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. షూట్ ఫస్ట్ డే చెప్పాను ఇది పోకిరి స్క్వేర్ అవుతుందని. 3 క్యారెక్టర్లలో నాకు బాగా నచ్చింది స్టూడెంట్ క్యారెక్టర్ అని అన్నారు. మహేష్ ఇంకా మాట్లాడుతూ, ఈ 25వ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీకు రుణపడి ఉంటాను. నాన్నగారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నా 25వ సినిమాకి మీరిచ్చిన ఈ విజయానికి నా దగ్గర మాటల్లేవు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప అని మహేష్ తెలిపారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.